దానికి గిట్టుబాటు ధర కల్పిస్తున్నామన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు. పౌర సరఫరాల సంస్థ కోసం నాబార్డు తెచ్చిన నిధులను పసుపు కుంకుమ కింద చంద్రబాబు పంచారని ఆరోపించారు. ఆ బకాయిలను మేమే చెల్లించామని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొన్ని పత్రికల్లో పొంతం లేని వార్తలు రాస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలోని నెల్లూరులోని పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నిధుల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఇన్ని విధాల రైతులను మోసం చేసే రైతులు గురి చేసే రైతులు ఇబ్బంది పడ్డారనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి విషయంలో కూడా. అందులో ప్రధానమైనటువంటిది తమరి హయాంలో తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాబార్డు ద్వారా తెచ్చుకున్నటువంటి రుణాన్ని మేము రైతులకు కొన్నటువంటి ధాన్యానికి కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా పసుపు కుంకమని చెప్పి ఓట రాజకీయాలు చేస్తే దానివల్ల సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అనేటువంటిది తిరోగమనం దిశగా పయనించింది. అప్పటి వరకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పటిష్టంగానే ఉంది. మహానుభావుడు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఆయన చెప్తాడు కదా, నా తెలివితేటలకి ఎక్కడ పుట్టాల్సినటువంటి వాడు కాదు, జపాన్లో పుట్టాల్సినటువంటి వాడు. జపాన్లో పుట్టింటే ఇదే విధంగా ఏడుసి వచ్చిండేవాళ్ళు అక్కడ, మనం ఏడుసి వచ్చినట్టే ఆంధ్ర రాష్ట్రంలో ఏడుసి వచ్చినట్టే నీ తెలివితేటలకి. నీ తెలివితేటలేని తెలివితేటలో రైతులకు సంబంధించినటువంటి డబ్బులు ఓటర్ రాజకీయాలు పాడుకోవడం నీ తెలివితేటలు. నువ్వు ఒక పరిపాలకుడివి, నాకు విశేషమైనటువంటి అనుభవం ఉంది, అబ్బాయి ఇంత అనుభవం ఉన్నటువంటి వాడు ఇంకొకటి లేడు. ఏంది నీ అనుభవం? పద్యాలు పాడించుకోవడం, పాటలు పాడించుకోవడం, హరికథలు చెప్పించుకోవడం, బుర్రకథలు చెప్పించుకోవడం, నీ అంతటం వ్యాకరణం సంకలు గుద్దుకోవడం, ఎవడన్నా పక్కన వచ్చి నీ ఎడం చేత్తో కుడి భుజాన్ని తట్టుకోవడం, కుడి చేత్తో ఎడం భుజాన్ని తట్టుకోవడం కాదు నీ అంతట. నువ్వు ప్రజలకు సంబంధించి మీరు ఏం చేశారో చెప్పండి. అంతే తప్ప ఈరోజు చేస్తున్నటువంటి వ్యవస్థ మీద ఏదో ఒక విధంగా బురద చల్లాలనేటువంటి ఆలోచనతో ఏదో ఒక కుట్ర కుతంత్రాలు మనసులో పెట్టుకొని రోజుకు ఒక వ్యాఖ్య రాసి ఏదైనా రైతులు నమ్మకపోతారా, ఈ ప్రాంతంలో జరగకపోతే ఇంకొక ప్రాంతంలో జరుగుతుందేమనేటువంటి రైతులు భ్రమించకపోతారని మీరు చేసేటువంటి పని తప్ప మరొకటి కాదు. స్పష్టంగా